గుంటూరు నగర కార్పొరేషన్ లో అభివృద్ధి పడకేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా నగరంలో ఎలాంటి పనులు చేపట్టడం లేదని గుంటూరు వాసులు మండిపడుతున్నారు. ఇక రోడ్ల దుస్థితితో నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు కార్పొరేషన్ పాలకపక్షంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జేకేసీ కాలేజ్ ఇన్నర్ రింగ్ రోడ్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం లేదని వాపోతున్నారు. డివైడర్ లేక ఒక్క నెలలోనే 10 మంది మరణించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు బాగు చేయాలని కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్న గుంటూరు ప్రజలతో మా ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్. గుంటూరు నగర కార్పొరేషన్లో అస్తవ్యస్తంగా ఉంది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కూడా గుంటూరు కార్పొరేషన్లో మాత్రం ఏ ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి. నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ తరచూ ఈ రోడ్లో దాదాపు ఇప్పటికే నెలల వ్యవధిలోనే దాదాపు 10ల సంఖ్యలో చనిపోవడం కూడా జరిగింది. నిత్యం ఈ ప్రాంతంలో ఏదో ఒక చోట ఏదో ఒక మార్గంలో రాత్రి వేళలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకు మాకు నివారించే దేవుడు లేడా అనేది వాళ్ళు మొరబెట్టుకుంటున్నా కూడా వినే నాదుడే కరువు అయ్యాడని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కొంతో స్థానికులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకున్నాం, చెప్పండి ఏమంటారు. మన జేకేసీ రోడ్లో మహాలక్ష్మి బార్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ దాకా చాలా దారుణమైన పరిస్థితి ఉందండి. సెంటర్ డివైడర్ లేకపోవడం వల్ల రోజు నిత్యం రక్తశక్తం అవుతుంది రోడ్డు. ప్రమాదాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి. అందులో నేను ఒక బాధితుడు కూడా. ఆపోజిట్ ఆటో యాక్సిడెంట్ చేయడం వల్ల ఫ్రాక్చర్స్ అయ్యి దాదాపు 3 మంత్స్ బెడ్ రెస్ట్లో ఉండాల్సి వచ్చింది. అలా డైలీ మినిమం ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. ఈ వార్త చూసినా ప్రభుత్వంలో చలనం కలిగి రోడ్డు ఏదైనా డివైడర్ అరేంజ్ చేస్తే బాగుంటుందని మా అభ్యర్థన. ఈ నుంచి ఆర్డీ ఆఫీస్ దాకా యాక్సిడెంట్లు అవుతానే ఉంటాయి. కానీ ఈ 2 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోవాలా? ఇక్కడ ఎమ్మెల్యేలంట ఎంపీలంట ఆఫీసులంట మాకు రోడ్డు సరిగా ఉండాలా, డివైడర్ సరిగ్గా ఉండాలా? ఏమండి, ఈ జేకేసీ కాలేజ్ రోడ్డు ఇక్కడ మహాలక్ష్మి భవర్ దగ్గర నుంచి దాదాపు ఇన్నర్ రింగ్ రోడ్డు విజయవాడ పోవడం నిత్యం కూడా జనం అందరూ వందలాది మంది వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. రాత్రి 12 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. ఈ యాక్సిడెంట్లు అయిపోయి విపరీతం కాళ్ళు చేతులు విరిగిపోతూ ఉన్నాయి. కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. త్వరగా దానికి కాంట్రాక్ట్ ఇచ్చో ఏదన్నా కానీ చేసి సెంటర్ డివైడర్ వేసి లైటింగ్ ఇస్తే మా స్థానిక సమస్య మొత్తం పోద్దని ఈ ప్రజల తరఫున స్థానికంగా మేము కోరుతా ఉన్నామండి. ముఖ్య సమస్య అండి. ఈ రోడ్డు జేకేసీ కాలేజ్ అండి. చుట్టుపక్కల నుంచి సిటీ అవుట్స్కర్ట్స్ మీదుగా వెళ్తున్న రోడ్డు ఇది. ఈ రోడ్డులో నిత్యం ఇన్న తిరుగుతూ ఉన్నా కానీ కార్పొరేషన్ గెలిచిన తర్వాత కార్పొరేటర్లు అయి ఉండి కూడా ఎవరు కూడా సమస్యను సానుకూలంగా పరిష్కరించే మార్గం చేయట్లేదు. కానీ ఈ యొక్క విషయంలో మాత్రం ఇదే రోడ్లో కనీసం ఈ నంబూర్ శంకర్ ఆఫీస్ కానీ ఇట్లా వీళ్ళందరూ ప్రతిరోజు విజయవాడ మీదుగా వెళ్తున్న అందరికి కూడా స్కూల్ పిల్లలకు వెళ్తున్న ఈ మార్గం మధ్యలో కూడా కనీసం శాంతి భద్రతల విషయంలో లోపించి ఈ రోడ్ల మీద నీటి సమస్య ఏ సమస్యను కూడా పరిష్కరించకుండా కార్పొరేషన్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు గుంటూరు నగరంలో 50% పైగా ప్రజలు వినియోగదారులు ఈ రోడ్డును వినియోగించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటు పల్నాడు జిల్లా నుంచి కానీ హైదరాబాద్ అలాగే నర్సరావుపేట కర్నూలు శ్రీశైలం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇదే రోడ్డు నుంచి వైకాపా మంత్రి ఎమ్మెల్యేలు కానీ మిగతా శాసనసభ్యులు కానీ ప్రజలు కానీ అసెంబ్లీకి ఇటు వెళ్తారు, సచివాలయం ఇటు వెళ్తారు, విజయవాడలో ఇటు వెళ్తారు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకెళ్ళిన ఇటు వెళ్తారు. ఇదే రోడ్లో అంబటి రామబాబు గారు మంత్రిగా ఉన్నారు, కొన్ని 100 సార్లు రోజుకి 4 సార్లు తిరుగుతారు. ఇదే రోడ్లో ఒక ఎంపీ గారు ఉన్నారు, పెద్దకూరపాటి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి ఆఫీస్ ఇక్కడ ఉంది. కానీ ఈ రోడ్డుకి మాత్రం మోక్షం కలిగే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్లో చూసుకుంటా ఉంటే డివైడర్ సెంట్రల్ లైటింగ్ సమస్య ప్రధానమైన సమస్య అండి. ఎందుకంటే ఎదురు వచ్చేవాళ్ళు ఢీకొండ నుంచి చచ్చిపోవటాలు నెలల వ్యవధిలోనే 15 మంది చచ్చిపోయారు ఈ రోజు ఈ రోడ్లో. కానీ మున్సిపల్ అధికారులు కానివ్వండి, ఆర్ఎండ్బి అధికారులు కానివ్వండి, రోడ్లు బాగున్నాసే కానీ నిద్రపోతా ఉంది. ఇప్పటికైనా మేల్కోవాలా? లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజాగ్రహానికి గురి కావాల్సిన సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోడ్డు వచ్చిన తర్వాత ఇక్కడ విజయవాడ పోవాలన్నా, అమరావతి పోవాలన్నా కూడా, లేకపోతే సత్తెనపల్లి పోవాలన్నా, హైదరాబాదు హైవే ఎక్కాలన్నా కూడా ఈ అనుసంధానమైనటువంటి రోడ్డు లింక్ రోడ్డు కాబట్టి ఈ రోడ్లో విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరిగిపోయింది. నగరంలోంచి వెళ్ళలేక చాలామంది ఇదే దారిన వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అయితే ఈ నగరం ఈ రోడ్డు మీద ప్రధానంగా దృష్టి వహించాల్సినటువంటి నగరపాలక సంస్థ వాళ్ళు నిర్లక్ష్యం వహించడం వల్ల ఇక్కడ అనేక మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలోనే చాలామంది మృత్యువాతపడ్డారు. కాబట్టి ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల సమస్యలు కానీ ఈ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి రోడ్ల విషయంలోనే కానీ పెద్ద గొప్పలు చెప్పుకోకుండా మీరు ముందు రోడ్లన్నీ కూడా బాగు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఎన్నిసార్లు కార్పొరేషన్ అధికారులు మొరబెట్టుకున్నా సరే ఇక్కడ ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదని చెప్పి కూడా ఈ ప్రాంత వాసులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎటువంటి పరిస్థితి?